నమస్కారం. సిసిసి న్యూస్కి స్వాగతం. ముందుగా ఈనాటి వార్తలను ముఖ్యాంశాలు. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. మరోసారి తిరిగి పోరాటానికి సిద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. త్వరలో డైల్ మన జక్కంపూడి వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి. గోదావరి తీరానికి విజయదశమి పండుగ శోభ. కడియం గ్రామీణ ప్రాంతాలలో ఎగిసిపడుతున్న ఆధ్యాత్మిక చైతన్యం. సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే జగనన్నను ఆశీర్వదించాలని ఎంపీ భరత్రాం పిలుపు. టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలన్నీ అమలు కావని హెచ్చరిక. దేవీచౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు వైభవంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం దేవీచౌక్లో శ్రీ బాలా త్రిపుర సుందరీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు సోమవారం వైభవంగా ప్రారంభమయ్యాయి. ఈ ఏడాది 89వ శరణ్ నవరాత్రి వేడుకలను అక్టోబర్ 6 వరకు ఘనంగా నిర్వహించడానికి ఉత్సవ సమితి ఏర్పాట్లు చేసింది. ఆదివారం రాత్రి అమ్మవారిని ప్రత్యేక వేదికపై ప్రతిష్ఠించారు. సోమవారం ఉదయం కలశస్థాపన చేశారు. ఉత్సవ కమిటీ అధ్యక్షుడు బత్తుల రాజరాజేశ్వరరావు దంపతులు తొలి పూజ నిర్వహించారు. ఉత్సవ కమిటీ ప్రతినిధులు పాల్గొన్నారు. తొలిరోజు శ్రీ స్వర్ణకవచ దుర్గాదేవి అలంకారంతో అమ్మవారు దర్శనమివ్వడంతో పలువురు ప్రముఖులు భక్తులు అమ్మవారిని దర్శించుకున్నారు. రాజమండ్రి రూరల్ ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి దంపతులు దర్శించుకుని ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గోరంట్ల మాట్లాడుతూ, ప్రతి సంవత్సరం దేవీచౌక్ సెంటర్లో దేవీ నవరాత్రి ఉత్సవాలను కమిటీ ఘనంగా నిర్వహించడం అభినందనీయమన్నారు. అమ్మవారి కృపా కటాక్షాలు ప్రజలందరిపై ఉండాలని, ఆయురారోగ్యాలతో ఉండాలని గోరంట్ల ఆకాంక్షించారు. అలాగే రుడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి తదితరులు అమ్మవారిని దర్శించుకున్నారు. కాగా గత 2 ఏళ్లుగా కరోనా కారణంగా సాధారణంగా ఉత్సవాలు చేశారు. నాటకాలు, పెద్ద పెద్ద ప్రదర్శనలు వంటివి లేవు. అయితే ఇప్పుడు కరోనా తగ్గడంతో 2019 వరకు ఎలా అయితే నాటక ప్రదర్శనలు నిర్వహించేవారో అదేవిధంగా ఈ ఏడాది నిర్వహించడానికి ఏర్పాట్లు చేశారు. ప్రతిరోజు ఉదయం 5 నుంచి 12 గంటల వరకు, సాయంత్రం 4 నుంచి 8 గంటల వరకు కుంకుమ పూజలు నిర్వహిస్తారు. సెట్టింగ్స్, లైటింగ్స్తో దేవీచౌక్ అన్ని వీధులు కాంతులేనుతున్నాయి. ప్రతిరోజు రాత్రి 10 గంటలకు నాటకాలకు సంబంధించి ప్రదర్శనలు ఉంటాయి. సోమవారం రాత్రి కనకదుర్గా మహత్యం నాటకం ప్రదర్శిస్తారు. రాజమండ్రి ఆర్యాపురం టింబర్ మర్చెంట్స్ హాల్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం ఆర్యాపురం ది ఛాంబర్ ఆఫ్ గోదావరి టింబర్ మర్చెంట్స్ హాల్లో 32వ శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు ప్రారంభమయ్యాయి. సున్నం వీర వెంకట నరసింహారావు జ్యోతి దంపతులచే కలశస్థాపన, విఘ్నేశ్వర పూజ అర్చకులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా పంతం సత్యనారాయణ చారిటబుల్ ట్రస్ట్ వ్యవస్థాపకులు పంతం కొండలరావు విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. అనంతరం కల్పవర్తక సోదరులు పంతం కొండలరావును సత్కరించారు. ఈ కార్యక్రమానికి విశిష్ట అతిథులుగా చీఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్ డిఎఫ్ఓ మేనేజ్మెంట్ ఎన్ శర్వణన్, ఎఫ్ఎస్ ఆఫీసర్ సి సెల్వం, డివిజన్ ఫారెస్ట్ ఆఫీసర్ ఐకేవి రాజు, స్క్వాడ్ డివిజన్ ఎంవి ప్రసాదరావు, అధ్యక్షులు నందివాడ నారాయణమూర్తి, ఉపాధ్యక్షులు బివి రమణ, కార్యదర్శి సున్నం వీర వెంకట నరసింహారావు, సంయుక్త కార్యదర్శి మండవిలి సత్యనారాయణమూర్తి, కోశాధికారి ఉప్పాడ మురళీమోహన్ రెడ్డి తదితరులు పాల్గొన్నారు.
రాజమండ్రిలో గత ఎన్నికల్లో చేసిన తప్పు మరోసారి చేయవద్దని రాజమండ్రి ఎంపీ భరత్రామ అన్నారు. మహిళల ఆర్థిక చైతన్యంతోనే కుటుంబాలు, తద్వారా రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధిస్తుందనేది ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి ప్రగాఢ విశ్వాసమని వైసీపీ పార్లమెంట్ చీఫ్ విప్ రాజమండ్రి ఎంపీ మార్గాని భరత్రామ అన్నారు. నగరంలోని తాడితోట కమ్యూనిటీ హాల్లో వైఎస్ఆర్ చేయూత ఫేజ్ 2 వారోత్సవాల్లో భాగంగా స్థానిక 9, 10, 11, 12, 13, 14, 15, 16 వార్డుల్లోని లబ్ధిదారులతో సమావేశం నిర్వహించారు. ఈ సమావేశానికి ఎంపీ భరత్ ముఖ్య అతిథిగా విచ్చేసి ప్రసంగించారు. మహిళల ఆర్థిక పురోభివృద్ధికి వారి స్వశక్తిపై వారు నిలబడే విధంగా సీఎం జగన్ ఆర్థిక సహాయం చేస్తుంటే దీనికి కూడా ప్రతిపక్షాలు వక్రభాష్యం చెబుతున్నాయని, రకరకాలుగా విమర్శలు చేస్తున్నాయన్నారు. ఎవరిని విమర్శలు చేస్తున్నా జగన్ ఏమాత్రం వెనుకడుగు వేయరని, మరింత సమర్థవంతంగా సంక్షేమ పథకాలు అమలు చేస్తున్నారన్నారు. గత టీడీపీ హయాంలో చంద్రబాబుకు మాదిరిగా ఎన్నికల సమయంలో డబ్బులిచ్చి ఓట్లు వేయించుకోవడం, మళ్లీ అధికారంలోకి వచ్చాక ప్రజల బాగోగులు విస్మరించడం జగన్కు చేతకాదన్నారు. జగన్ సీఎంగా బాధ్యతలు స్వీకరించిన నాటి నుండి ఈ 3.5 ఏళ్లలో చేపట్టినన్ని సంక్షేమ పథకాలు ఇప్పటి వరకు ఏ రాష్ట్రంలో ఏ ఒక్క ప్రభుత్వం అమలు చేయలేదన్నారు. మన రాష్ట్రంలోనే కాదు, దేశంలో ఏ రాష్ట్ర ప్రభుత్వం ఇంత సాహసోపేత నిర్ణయాలు, చర్యలు తీసుకోలేదని చెప్పారు. ఇవన్నీ సక్రమంగా ఇలానే కొనసాగాలంటే సీఎం జగన్మోహన్ రెడ్డిని ఆశీర్వదించాలని, మధ్యలో మళ్లీ చంద్రబాబు వస్తే ఈ సంక్షేమ పథకాలేవీ అమలు కావని హెచ్చరించారు. ఈ సమావేశంలో రూడా చైర్పర్సన్ మేడపాటి శర్మారెడ్డి, పార్టీ నగర అధ్యక్షుడు నందీప్ శ్రీనివాస్, నగర మహిళా అధ్యక్షురాలు మార్తి లక్ష్మి, ఖాదీ బోర్డు వైస్ చైర్మన్ పిల్లి నిర్మల, మాజీ కార్పొరేటర్ సుధారాణి, పెంకే సురేష్, దాసి వెంకట్రావు, నర్వ గోపాలకృష్ణ, అరే చిన్ని, కర్రి సతీష్ తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి గారు గౌరవ ముఖ్యమంత్రి వర్యులు, ముఖ్యమంత్రి అయిన దగ్గర నుంచి, మొదటి సంవత్సరం దగ్గర నుంచి మీ అందరికీ కూడా డ్వాక్రా రుణమాఫీ చేస్తానన్నారు. చేస్తున్నారా లేదా? ఎన్ని విడతలు మీకు డ్వాక్రా రుణమాఫీ చేశారు? అందరికి డ్వాక్రా రుణమాఫీ చేశారు. ఇంకొక అంశము, 45 సంవత్సరాల నుంచి 60 సంవత్సరాల లోపల ఉన్న మహిళలకి వైఎస్ఆర్ చేయూత కింద 18,750 రూపాయలు ఆయన ఇస్తాన్నారు. మూడో విడత ఈ ట్రిప్ ఇచ్చింది. రోడ్ల కోసం వాడుకున్న మరి చంద్రబాబు నాయుడు గొప్ప, మరి జగన్మోహన్ రెడ్డి గారు మీ ఇంట్లో కూర్చుంటున్నారు, మీ సెల్ ఫోన్ లో మెసేజ్ వచ్చేస్తున్నాయి మీ అకౌంట్ లో డబ్బులు పడ్డాయని. అంటే ఆ ప్రభుత్వం గొప్పదా, ఈ ప్రభుత్వం గొప్పదా అని మీరే. రాజమండ్రి లలితానగర్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. లలితానగర్ నామన ధనరాజు వీధిలో కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద 25వ శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా మొదటి రోజు ఉదయం 6:16 కలశ స్థాపన జరిగింది. అనంతరం కుంకుమ పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో పంతం కొండలరావు, ఆలయ కమిటీ సభ్యులు, లలితానగర్ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు అమ్మవారిని దర్శించుకున్నారు. Thank you.
డైల్ మన జక్కంపూడి కార్యక్రమం ద్వారా నెలలో ఒక రోజు నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నేరుగా నాతో సంప్రదించే వ్యవస్థను అందుబాటులోకి తీసుకొస్తున్నామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీయే ఊపిరిగా జీవిస్తున్న నాయకులకు కార్యకర్తలకు పార్టీలో ఎప్పుడూ తగిన గుర్తింపు ఉంటుందని తూర్పు గోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. కోరుకొండ మండలం బూరుగుపూడి ద్వారకామయ్య ఫంక్షన్ హాల్లో కోరుకొండ మండలం నాయకులు కార్యకర్తలతో నిర్వహించిన సమావేశంలో స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పాల్గొని పార్టీని మరింత పటిష్టపరిచేందుకు తీసుకోవాల్సిన అంశాలపై సుదీర్ఘంగా చర్చించారు. తొలుత సభా ప్రాంగణంలో దివంగత నేతలు డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి, జక్కంపూడి రామ్మోహన్ రావు విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే జక్కంపూడి రాజా మాట్లాడుతూ, గడచిన 3.5 సంవత్సరాల కాలంలో జగనన్న ప్రభుత్వం ఏర్పడిన తరువాత రాష్ట్రం మొత్తం మీద అనేక సంక్షేమ పథకాలు అమలు చేసి ప్రతి పేదవాడికి అండగా ప్రభుత్వం ఉందని భరోసా కల్పించడం జరిగిందన్నారు. 2019 ఎన్నికల్లో 32,000 భారీ మెజార్టీతో గెలుపొందడం జరిగిందంటే గ్రామాల్లో ఉన్న ప్రతి కార్యకర్త శ్రమ ఎంతో ఉందన్నారు. ఎన్నికల్లో ఇచ్చిన మాటకు అనుగుణంగా ఒక ఓటుతో రాజానగరం నియోజకవర్గంలో 3 పనిచేస్తున్నామని అన్నారు. గత ప్రభుత్వ హయాంలో జన్మభూమి కమిటీల చుట్టూ కాళ్ళరిగేలా తిరిగిన సంక్షేమ పథకాలు అందేవి కాదని, 2019 ఎన్నికల్లో కేవలం తెలుగుదేశం పార్టీకి 23 స్థానాలు పరిమితం అయిందంటే అందుకు కారణం ఆ పార్టీ అవలంబించిన పద్ధతులే కారణమని ఆయన ధ్వజమెత్తారు. రాష్ట్రంలో ఏ శాసనసభ్యుడైనా ధైర్యంగా ప్రజల ముందుకు వెళ్లే పరిస్థితి ఇప్పుడు ఉందంటే అందుకు కారణం జగన్మోహన్ రెడ్డి. అర్హత ఉన్న వారందరికీ సంక్షేమ ఫలాలు అందించడమే కారణమని విశ్లేషించారు. రాష్ట్ర విభజన జరిగిన తరువాత అధికారంలోకి వచ్చిన టీడీపీ పార్టీ ప్రజల సమస్యలను గాలికి వదిలేసిందన్నారు. జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వం ఏర్పడ్డాక రాష్ట్రంలో అభివృద్ధి సంక్షేమ పథకాలను ప్రవేశపెట్టడంతో ప్రజలు మెరుగైన జీవితం గడుపుతున్నారన్నారు. గత తెలుగుదేశం పార్టీ హయాంలో ఏ ఒక్కరికి కూడా ఒక్క అంగుళం భూమి ఇచ్చిన దాఖలాలు లేవని, నేడు మన ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రాజానగరం నియోజకవర్గంలో 20,000 పైచిరుకు ఇళ్ల స్థలాలు పట్టాలను అర్హులకు అందించడం జరిగిందన్నారు. నాయకుల మధ్య ఎటువంటి భేదాభిప్రాయాలు తావు లేకుండా మనమంతా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కుటుంబంగా భావించి ముందుకు సాగాలన్నారు. ఏ నాయకుడైనా విలువలతో కూడిన రాజకీయమే లక్ష్యంగా ముందుకు సాగాలని, స్వార్థపూరిత రాజకీయాలకు స్వస్తి పలకాలన్నారు. మాజీ ఎమ్మెల్యేకి వ్యాపారాల మీద ఉన్న ప్రేమ, ప్రజలకు మంచి చేయాలన్న దానిపై ఆలోచన ఏమాత్రం లేకుండా మంచి పనులు చేస్తున్న జగన్ ప్రభుత్వంపై నిందలు వేయడమే పనిగా పెట్టుకున్నారని ఆరోపించారు. రానున్న రోజుల్లో గ్రామాల అభివృద్ధి కోసం అన్ని చర్యలు చేపడుతున్నామన్నారు. 5,000 జనాభా ఉన్న గ్రామం కోసం 1,00,000 రూపాయలు, 2,000 నుంచి 5,000 జనాభా ఉన్న గ్రామంలో 75,00,000 రూపాయలతో, 2,000 లోపు జనాభా ఉన్న గ్రామానికి 50,00,000 రూపాయలతో అభివృద్ధి చేసే విధంగా ప్రణాళికలు రూపొందిస్తున్నామన్నారు. గ్రామాల్లో ఉన్న కార్యకర్తలకు సంబంధించి ఏ కష్టం వచ్చినా వారిని ఆదుకునే విధంగా అన్ని చర్యలు చేపడుతున్నామని, ఏ కారణం చేతనైనా వివిధ కారణాలతో ఎవరైనా చనిపోతే జక్కంపూడి రామ్మోహన్ రావు ఫౌండేషన్ ద్వారా 2,000 రూపాయల విలువగల నిత్యావసర వస్తువులను వారి కుటుంబానికి అందిస్తున్నామన్నారు. రానున్న రోజుల్లో దిగువ మధ్యతరగతి కుటుంబాల్లో ఏ అమ్మాయి వివాహం జరిగినా వారికి 5,000 రూపాయలు విలువ చేసే కిట్ అందించే ప్రయత్నానికి శ్రీకారం చుడుతున్నామన్నారు. కోరుకొండ మండల పార్టీ అధ్యక్షులుగా అడప కనకరాజును, కో కన్వీనర్గా మధురపూడికి చెందిన పోసేయును నియమించడం జరిగిందన్నారు. డైల్ మన జక్కంపూడి కార్యక్రమం ద్వారా నెలలో ఒకరోజు నియోజకవర్గ పరిధిలో ఉన్న సమస్యల పరిష్కారం కోసం నేరుగా నాతో సంప్రదించే కార్యక్రమం చేపడుతున్నామని, తద్వారా ఆ సమస్యలకు సంబంధిత అధికారుల దృష్టికి వెంటనే తీసుకువెళ్లి పరిష్కరిస్తామన్నారు. ఈ సందర్భంగా జక్కంపూడి విజయలక్ష్మి మాట్లాడుతూ, జక్కంపూడి రాజా, జక్కంపూడి గణేష్, తండ్రి దివంగత నేత జక్కంపూడి రామ్మోహన్ రావు బాటలోనే ప్రయాణం చేస్తున్నారని, ప్రజలు ఎటువంటి కష్టాల్లో ఉన్నా వారికి అన్ని విధాల సహాయ సహకారాలు అందిస్తున్నారన్నారు. నియోజకవర్గంలో ఉన్న ప్రతి గ్రామ అభివృద్ధి లక్ష్యంగా ముందుకు సాగుతున్నామన్నారు. నియోజకవర్గంలో ఇప్పటికే 85% ఎన్నికల హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు. కోరుకొండ శ్రీ లక్ష్మీ నరసింహస్వామి ఆలయాన్ని అన్ని విధాలుగా అభివృద్ధి పరిచే విధంగా చర్యలు చేపడుతున్నామని పేర్కొన్నారు. కనుపూరు శివాలయాన్ని కూడా అభివృద్ధి చేస్తున్నామన్నారు. కోరుకొండ ప్రెస్ క్లబ్ ఏర్పాటుకు అన్ని చర్యలు చేపడుతున్నామని వివరించారు. ఏ గ్రామం తీసుకున్నా కనీసం అంటే వాళ్ళ అదే రకాలలో చేసిన రాజమండ్రి కోరుకొండ రోడ్లో దుర్గా సెంటర్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రం కోరుకొండ రోడ్ దుర్గా సెంటర్లో గల కనకదుర్గా సాయి మందిర్ వద్ద
శ్రీదేవి శరన్నవరాత్రుల మహోత్సవాలు ప్రారంభం సందర్భంగా ఉదయం 6:16 జొన్నాడ వీరవెంకట సుబ్బారావు శ్రీదేవి దంపతులు కలిసి స్థాపన చేశారు. అనంతరం మహిళలు అమ్మవారికి కుంకుమార్చన నిర్వహించారు. రోడా చైర్పర్సన్ మేడపాటి శంభారెడ్డి విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. ఈ కార్యక్రమాలు కనకదుర్గా సాయి మందిర్ ఉత్సవ కమిటీ ఆధ్వర్యంలో నిర్వహించారు. మాచర్ల మండలం అనుపుచెంచు కాలనీ ఆశా వర్కర్ను అత్యాచారం చేసిన నిందితులను శిక్షించాలని ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు దుర్గా డిమాండ్ చేశారు. రాజమహేంద్రవరం ఆశా వర్కర్స్ యూనియన్ నాయకురాలు దుర్గా సిఐటియు జిల్లా ఉపాధ్యక్షులు బి పూర్ణిమారాజు ఆధ్వర్యంలో ఎంఆర్ఓకి వినతిపత్రం అందజేశారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఈ నెల సెప్టెంబర్ 16 పల్నాడు జిల్లా మాచర్ల మండలం అనుపుచెంచు కాలనీకి చెందిన ఆశా వర్కర్ రమావత్ లీలావతిని 6 సామూహికంగా అత్యాచారం చేసి హత్యకు గురి చేసిన 6 కఠినంగా శిక్షించాలని, నిర్భయ దిశ కేసులను నమోదు చేయాలని, లీలావతి కుటుంబానికి ఎక్స్గ్రేషియా 25 లక్షలు, కుటుంబంలో ఒకరికి ప్రభుత్వ ఉద్యోగం ఇచ్చి కుటుంబాన్ని ఆదుకోవాలని, ఆశా వర్కర్లకు రక్షణ కల్పించాలని, నైట్ డ్యూటీలో 108 వాహన సౌకర్యం కల్పించాలని, ఆశా వర్కర్లకు గ్రూప్ ఇన్సూరెన్స్ సౌకర్యం కల్పించాలని, కోవిడ్ కాలం నుంచి ఇప్పటి వరకు మరణించిన ఆశా వర్కర్లకు 10 లక్షలు ఎక్స్గ్రేషియా ఇవ్వాలనే తదితర డిమాండ్లతో వినతిపత్రం ఎంఆర్ఓకి ఇచ్చారు. ఆయన సానుకూలంగా స్పందించి జిల్లా కలెక్టర్కు తెలియజేస్తానని అన్నారు. ఈ కార్యక్రమంలో పి శ్యామల, సిహెచ్ శేషారత్నం, ఆదిలక్ష్మి, పి దుర్గా, లోకేశ్వని, దివ్యశ్రీ, పద్మ, పార్వతి, సరళకుమారి, గాయత్రి, సునీల తదితరులు పాల్గొన్నారు. పల్నాడులో రమావతి లీలావతి అనే అమ్మాయిని పాడు చేసి చంపారు 4. ఆ 4 అరెస్ట్ చేయలేదు. ఇంకా అరెస్ట్ చేసి కఠినంగా శిక్షించాలని మేము ఎంఆర్ఓ గారికి వినతి పత్రం ఇచ్చాము. అర్హులందరికీ సంక్షేమ పథకాలు లబ్ధి చేకూరే విధంగా చర్యలు తీసుకుంటున్నామని రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా అన్నారు. ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రవేశపెట్టి అమలు చేస్తున్న నవరత్నాలు పథకాలు అన్ని వర్గాల ప్రజల్లో వెలుగులు నింపుతున్నాయని తూర్పుగోదావరి జిల్లా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పేర్కొన్నారు. తూర్పు గోనగూడెం గ్రామంలో గడప గడపకు మన ప్రభుత్వం కార్యక్రమంలో భాగంగా స్థానిక ఎమ్మెల్యే జక్కంపూడి రాజా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులతో కలిసి ఇంటింటికి వెళ్లి రాష్ట్ర ప్రభుత్వం అమలు చేస్తున్న సంక్షేమ పథకాలు వివరిస్తూ కరపత్రాలు అందజేశారు. ముందుగా తూర్పు గోనగూడెం గ్రామంలో శివాలయం సందర్శించి ప్రత్యేక పూజలు జరిపారు. అనంతరం గ్రామాల్లో ఉన్న డాక్టర్ బిఆర్ అంబేద్కర్, డాక్టర్ వైఎస్ రాజశేఖర రెడ్డి విగ్రహాలకు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. అనంతరం తూర్పు గోనగూడెం గ్రామానికి విచ్చేసిన ఎమ్మెల్యే జక్కంపూడి రాజాకు మహిళలు పెద్ద ఎత్తున హారతులతో స్వాగతం పలికారు. ఈ సందర్భంగా జక్కంపూడి రాజా మాట్లాడుతూ గడిచిన 3 ఏళ్లలో అనేక సంక్షేమ పథకాలు అమలు చేస్తూ ఎన్నికల్లో ఇచ్చిన మేనిఫెస్టోలోని 95% హామీలు నెరవేర్చడం జరిగిందన్నారు. తూర్పు గోనగూడెం గ్రామానికి చెందిన రాయుడు వాణి తాను గైడ్ కాలేజీలో ఎంఫార్మసీ చదువుతున్నానని, తనకు ఫీజు రియంబర్స్మెంట్ అందలేదని ఎమ్మెల్యే దృష్టికి తీసుకురాగా సంబంధిత అధికారులను పిలిపించి సమస్యను పరిష్కరించాలని ఎమ్మెల్యే సూచించారు. ఈ కార్యక్రమంలో దూలం పెద్ద, మందారపు వీర్రాజు, వాసుశెట్టి పెద్ద వెంకన్న, గంగిశెట్టి సోమేశ్వరరావు, కోలపాటి పెద్ద వెంకన్న, చల్లా శ్రీను, తోట బాబురావు, ప్రగడ చక్రి, పిన్నమరెడ్డి సూర్యచంద్రరావు, అడబాల దుర్గారావు, వివిధ గ్రామాల సర్పంచులు, మండల అధికారులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. రాజమండ్రి విక్రమాల్లో ఘన గంధర్వులు ఎస్పీ బాలసుబ్రహ్మణ్యం వర్ధంతి కార్యక్రమం నిర్వహించారు. శ్రీహరి ఈవెంట్స్ ఆధ్వర్యంలో విక్రమ్ హాల్లో సినీ సంగీత విభావర్ నిర్వహించారు. సూపర్ స్టార్ కృష్ణ, మహేష్ బాబు చిత్రాల్లో బాలు పాడిన పాటలను శ్రీహరి, రాజశ్రావు, శ్రీనివాసరావు, శ్రీదేవి, గాయత్రి తదితరులు ఆలపించి ఆకట్టుకున్నారు. గాయకులు బాలసుబ్రహ్మణ్యం గారు 2వ వర్ధంతి సందర్భంగా ఈరోజు రాజమహేంద్రవరంలో విక్రమాల్లో బాలు గారి గీతాంజలి పార్ట్ 5 అనే మధువన్లో రాధికో అనే చక్కని
సినీ సంగీత విభావరి ఏర్పాటు చేశాం. రాజమండ్రి ఆర్యాపురం బ్యాంక్ 103వ సర్వసభ్య సమావేశం ఘనంగా నిర్వహించారు. ఖాతాదారులకు మరింత మెరుగైన బ్యాంకింగ్ సేవలు అందించాలని ఎంపీ మార్గాన భరత్రామ్ సూచించారు. రాజమహేంద్రవరంలోని ఆనంద్ కళాకేంద్రంలో ఆదివారం ది ఆర్యాపురం కోఆపరేటివ్ అర్బన్ బ్యాంక్ 103వ సాధారణ మహాజనసభ పాలకవర్గం చైర్పర్సన్ గిరిజాల రామకృష్ణ తులసి అధ్యక్షతన నిర్వహించారు. ఈ సందర్భంగా అధికారులు బ్యాంకు ప్రగతిని వివరించారు. అనంతరం ఏ తరగతి ఖాతాదారులు పలు సూచనలు చేశారు. బ్యాంక్ సీనియర్ ఖాతాదారులను సత్కరించి జ్ఞాపికలు అందజేశారు. రోడా చైర్పర్సన్ ఎం శర్మారెడ్డి, మాజీ ఎమ్మెల్సీ రౌత సూర్యప్రకాశ్రావు, బ్యాంక్ డైరెక్టర్లు, అధికారులు, ఖాతాదారులు తదితరులు ఈ కార్యక్రమంలో పాల్గొన్నారు. రాజమండ్రి పేపర్ మిల్ వద్ద రాజమహేంద్రి విద్యా సంస్థల చైర్మన్ టీకే విశ్వేశ్వరరెడ్డి దసరా ఉత్సవాలను ప్రారంభించారు. రాజమండ్రి పేపర్ మిల్ నుండి రాజీవ్ గాంధీ కాలేజీకి వెళ్లే దారిలో చింత చెట్టు పక్కన ఉన్న కనకదుర్గమ్మ ఆలయంలో దసరా ఉత్సవాల సందర్భంగా అశేష భక్తులు రాగా అమ్మవారికి కలశాభిషేకం చేసి అమ్మవారిని ప్రతిష్ఠించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, ఆలయ కమిటీ గౌరవ అధ్యక్షులు టీకే విశ్వేశ్వరరెడ్డి ముఖ్య అతిథిగా విచ్చేసి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఆలయ కమిటీ అధ్యక్షులు సిహెచ్ ప్రసాద్, ఉపాధ్యక్షులు ఐ శ్రీనివాస్, కార్యదర్శి వింజమూరి భాస్కర్, సహాయ కార్యదర్శి నవీన్ జోషి, ఆలయ కమిటీ సభ్యులు, ఆలయ పూజారి కె సోమసుందరం భక్తులు పాల్గొన్నారు. దళిత ఐక్య వేదిక ఆధ్వర్యంలో గోకవరం బస్టాండ్ వద్ద జరిగిన కార్యక్రమంలో డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనుమడు రాజారత్నం అంబేద్కర్ పాల్గొన్నారు. రాజమండ్రి విచ్చేసిన రాజ్యాంగ నిర్మాత డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మునిమనుమడు రాజారత్నం అంబేద్కర్ను స్థానిక గోకవరం బస్టాండ్ దగ్గర ఉన్న అంబేద్కర్ కాంస్య విగ్రహం వద్ద తూర్పుగోదావరి జిల్లా ఎస్సీ ఎస్టీ సంఘాల ఐక్య వేదిక ఘనంగా సత్కరించింది. ఈ సందర్భంగా రాజారత్నం అంబేద్కర్ మాట్లాడుతూ, డాక్టర్ బిఆర్ అంబేద్కర్ అనేక దేశాల రాజ్యాంగాలను చదివి వివిధ కులాలు, మతాలు, వర్గాలు, సంస్కృతి గల భారతదేశంలో ప్రజలు సుభిక్షంగా జీవించడానికి ఆయన అందించిన భారత రాజ్యాంగాన్ని తూచా తప్పక అమలు జరిపి ప్రపంచంలోనే అత్యున్నత దేశంగా ముందుకు తీసుకువెళ్లవలసిన బాధ్యత నేటి పాలకులపై ఉందని అన్నారు. ఈ సమావేశానికి జిల్లా ఎస్సీ ఎస్టీ నాయకులు కోరుకొండ చిరంజీవి అధ్యక్షత వహించగా తాళ్ళూరు బాబు రాజేంద్ర ప్రసాద్, కాశీ నవీన్ కుమార్, వైరాల అప్పారావు, డి యాకోబు, సముతం గన్నయ్య, పులిదిండి ఆనంద్ కుమార్, ఎల్వి ప్రసాద్, కెఎన్ వెస్లీ, అద్దాల కుమార్బాబు, వేమగిరి వెంకటేశ్వరరావు, బొంతా శ్యామ్, రవిప్రకాష్, డాక్టర్ చైతన్ శేఖర్, ఎంపీడీ కృపావరం, సిహెచ్ సుబ్బారావు, మర్రి బాబ్జీ, కూర్మయ్య, కుల్లి వెంకట నరసింహారావు, ఆర్బి మాధవరావు తదితరులు పాల్గొన్నారు. కడియం మండలంలోని పలు గ్రామాల్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. కడియం మండలంలోని పలు గ్రామాల్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. మండల కేంద్రమైన కడియంలో శ్రీదేవి ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా భక్తులకు ఎటువంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ ప్రత్యేక ఏర్పాటు చేసింది. కడిపులంక శ్రీ అపర్ణా సమేత స్వామివారి ఆలయంలో కొలువైన శ్రీ అపర్ణాదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాల సందర్భంగా గణపతి పూజ, చతుష్టయోగిని సహిత నవదుర్గా మండపారాధన, పంచగవ్య ప్రాసన, కుంకుమ పూజలు నిర్వహించారు. మొదటి రోజు స్వర్ణ కవచాలంకృత దుర్గాదేవిగా భక్తులకు దర్శనమిచ్చారు దేవి. కాగా ఆలయ కమిటీ భక్తుల కోసం ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఈ కార్యక్రమంలో భక్తులు, గ్రామస్తులు, ఆయా ఆలయ కమిటీ సభ్యులు పాల్గొన్నారు. శరణ్ నవరాత్రుల సందర్భంగా మొదటి రోజు సోమవారం కడియం దేవీచౌక్ సెంటర్ దుర్గాదేవి ఆలయం వద్ద చిన్నారుల కోలాట ప్రదర్శన జరిగింది. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ నూతన అధ్యక్షులుగా
ప్రశాంత్ మండవ ప్రమాణ స్వీకారం చేశారు. రాజమండ్రి ఆనం రోటరీ హాల్లో రోటరాక్ట్ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ 2022-23 సంవత్సరం నూతన అధ్యక్షులుగా ప్రశాంత్ మండవ, కార్యదర్శిగా అచ్యుత్ శేఖర్ రెడ్డి, అలాగే డైరెక్టర్లు ప్రమాణ స్వీకారం చేశారు. ముఖ్య అతిథిగా ఇన్స్టాలేషన్ ఆఫీసర్ రోటరీ డిస్ట్రిక్ట్ గవర్నర్ వి భాస్కర్ రావు ఇచ్చేశారు. ముఖ్య అతిథి డిస్ట్రిక్ట్ గవర్నర్ గత సంవత్సరం చేసిన సేవా కార్యక్రమాలను అభినందిస్తూ యువత సేవా దృక్పథంతో ఉన్నత ఆశయాలు ప్రమాణాలతో సేవలందించాలని పిలుపునిచ్చారు. సేవతో పాటు జాతీయ అంతర్జాతీయ స్థాయి లీడర్స్గా ఎదగాలని ఉద్బోధించారు. విశ్వవ్యాప్తంగా సేవారంగంలో అగ్రగామిగా నిలిచిన రోటరీ సంస్థ సేవల్లో భాగం కావాలని ఆకాంక్షించారు. తొలుత 2021-22 అధ్యక్షులు బెస్ట్ ప్రెసిడెంట్ అవార్డ్ గ్రహీత దేవేంద్ర సాయి పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా గత సంవత్సరం చేసిన సేవా కార్యక్రమాలను వివరించారు. నూతన అధ్యక్షులు ప్రశాంత్ మండవ రోట్రాక్ట్గా దేశ విదేశాల్లో పర్యటించిన తన అనుభవాలను వివరించారు. రోటరీ క్లబ్ ఆఫ్ రాజమండ్రి రివర్సిటీ అధ్యక్షులు పివిఎస్ఎస్ దొరబాబు, డిస్ట్రిక్ట్ రోట్రాక్ట్ రిప్రజెంటేటివ్ ఎలక్ట్ భాను పూజితులు ప్రసంగించారు. తొలుత రక్తదాన్ అమృత మహోత్సవం పురస్కరించుకుని రక్తదాన కార్యక్రమంలో రొటేరియన్స్ దొరబాబు, తీగల రాజా, కె పార్థసారథి, లంకలపల్లి శ్రీనివాస్, ఆదిత్య, ఎన్ఎస్ఎస్ నాగేశ్వరరావు తదితరులు పాల్గొన్నారు. జహ్నవి రోట్రాక్ట్ గీతం, పిండిప్రోలు ప్రార్థనా గీతంతో ప్రారంభమైన ఈ కార్యక్రమం రోట్రాక్ట్ క్లబ్ కార్యదర్శి అచ్యుత్ శేఖర్ రెడ్డి వందన సమర్పణతో ముగిసింది. ఈ కార్యక్రమంలో రోటరీ అసిస్టెంట్ గవర్నర్ బివి సుబ్బారాయుడు, రివర్సిటీ రొటేరియన్స్ గాదిరెడ్డి కుమార్, బచ్చు సత్యానందం, శుంకర నాగేంద్ర కిషోర్, శ్యామ్ సింగ్, వీరబాబు, పిండిపోలు ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. His wonderful secretary, Srinivas Reddy, Ajit Srinivas Reddy, can sit together, can lay out a clear plan for the next 9 months, and you can plan out different kinds of programs. లోక కళ్యాణం, ప్రపంచ శాంతి ఆకాంక్షిస్తూ రాజమండ్రిలో నగర సంకీర్తన చేశారు. ఇస్కాన్ రాజమండ్రి ఆధ్వర్యంలో ఎన్హెచ్ రోడ్డు దగ్గరలో ఉన్న బర్మా కాలనీ విద్యుత్ నగర్లో హరినామ సంకీర్తనతో నగర వీధులు మార్మోగాయి. పరం విజయతే శ్రీకృష్ణ సంకీర్తన కార్యక్రమంలో పలువురు భక్తులు, స్థానిక పెద్దలు పాల్గొన్నారు. కొంతమూరు గ్రామంలో శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం రూరల్ కొంతమూరు గ్రామంలో గల కనకదుర్గ అమ్మవారి ఆలయం వద్ద అమ్మవారి నవరాత్రి మహోత్సవాలు మొదటి రోజు ఉదయం 8:30 యామల సత్యనారాయణ, భవానీ దంపతులు కలిసి స్థాపన చేశారు. మొదటి రోజు అమ్మవారు స్వర్ణ కవచాలంకార దేవిగా భక్తులకు దర్శనమిచ్చారు. ఆలయ కమిటీ ఆధ్వర్యంలో మధ్యాహ్నం భవానీ స్వాములకు అన్నప్రసాద వితరణ జరిగింది. రాజమండ్రి మంగళవారపేట శ్రీ కనకదుర్గమ్మ అమ్మవారి ఆలయం వద్ద శరణ్ నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభమయ్యాయి. రాజమహేంద్రవరం మంగళవారపేట నేతాజీ స్కూల్ వద్ద కనకదుర్గ అమ్మవారి ఆలయంలో శ్రీదేవి శరణ్ నవరాత్రి మహోత్సవాలు ప్రారంభం నుండి విజయదశమి వరకు 9 రోజుల పాటు అల్లపల్లి సత్యబాబు, లక్ష్మీ దంపతుల కుమారుడు అల్లపల్లి శ్రీరామూర్తి ఆధ్వర్యంలో అన్నప్రసాద వితరణ కార్యక్రమాన్ని నిర్వహిస్తారు. ఈ కార్యక్రమంలో బబ్లూ ఫ్రెండ్ సర్కిల్ సభ్యులు పాల్గొని తమ సేవలు అందించారు. గోదావరి తీరంలో పలుచోట్ల శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా ప్రారంభమయ్యాయి.
రాజమహేంద్రవరం బాలాజీపేట శ్రీ విజయ కనక దుర్గ అమ్మవారి శరణ నవరాత్రి మహోత్సవాల మొదటి రోజు కలశ స్థాపనతో అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. సీరా వెంకటేశ్వరరావు లక్ష్మీ దంపతులచే ఆలయ ప్రధాన అర్చకులు మణికుమార్ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విఘ్నేశ్వర పూజ, మండపారాధన, సహస్ర కుంకుమార్చన, వైభవంగా పూజా కార్యక్రమాలు జరిగాయి. ఈ కార్యక్రమంలో గుందే శ్రీనివాసులరెడ్డి, వాసుశెట్టి సూరి, గణేష్, తలారి శ్రీనివాస్, సూరంపూడి ప్రకాష్, వడ్డీ రాజా, ఎర్ర గంగాధర్, సాగర్, కిరణ్ ప్రభ, జిపిఆర్ నాయుడు, ఎలవర్తి నాగేంద్ర, కోన వీరభద్రరావు, పి దుర్గారావు, కృష్ణ, కిషోర్, వేణు తదితరులు పాల్గొన్నారు. శరణ్నవరాత్రి మహోత్సవాల్లో భాగంగా నిత్యాన్నదాన కార్యక్రమం ఆలయ కమిటీ పర్యవేక్షణలో నిర్వహిస్తున్నారు. రాజమహేంద్రవరం మారంపూడి సాయినగర్ శ్రీ విజయ కనక దుర్గ అమ్మవారి ఆలయం 32వ సంవత్సరం శ్రీదేవి నవరాత్రి మహోత్సవాలు కలశ స్థాపన, పంచామృత అభిషేకంతో ప్రారంభించారు. ఆలయ ప్రధాన అర్చకులు సత్యనారాయణ శర్మ ఆధ్వర్యంలో పూజా కార్యక్రమాలు నిర్వహించారు. విశేషంగా అమ్మవారికి సహస్ర కుంకుమార్చన, కర్పూరహారతి అనంతరం అమ్మవారిని అలంకరించారు. ప్రత్యేకించి పరమశివుని విగ్రహం భక్తులను ఆకర్షించింది. ఈ కార్యక్రమానికి గౌరవ అధ్యక్షులు పిల్లి శ్రీను, ఆలయ ధర్మకర్త మేడి త్రిమూర్తులు తదితరులు పాల్గొన్నారు. భక్తులు అమ్మవారిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. రాజమహేంద్రవరం జయన్ రోడ్ శ్రీ స్వర్ణదుర్గ 21వ నవరాత్రి మహోత్సవాలు అత్యంత ఘనంగా ప్రారంభించారు. విఘ్నేశ్వర పూజ, కలశ పూజ, కుంకుమార్చన, సిరిగిబత్తుల సత్యనారాయణ, శశి, విజయలక్ష్మి దంపతులు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా విచ్చేసి అమ్మవారిని దర్శించుకున్నారు. కార్యక్రమంలో ఏళ్ల సురేష్, పూర్ణచంద్రారెడ్డి, వెన్నెల దీపక్ కుమార్, రేలంగి బ్రదర్స్ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. రాజమహేంద్రవరం ఆర్యాపురం మూలగొయ్యి కర్రల అత్తి రోడ్ శ్రీ గణపతి నవరాత్రి మహోత్సవాల ముగింపు సందర్భంగా అన్నదానం జరిగింది. భక్త ఆంజనేయ ఆలయ కమిటీ పర్యవేక్షించారు. ముఖ్య అతిథిగా జనసేన నాయకులు అతి సత్యనారాయణ విచ్చేసి అన్నదానాన్ని ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి అప్పారావు, హరి, ప్రేమ్, సతీష్, వీరబాబు, సాయి తదితరులు పాల్గొన్నారు. సుమారు 3000 మందికి అన్న సమారాధన చేశారు. రాజమహేంద్రవరం నల్లమందు సందు శ్రీదేవి భూదేవి సమేత శ్రీ కళ్యాణ వెంకటేశ్వర స్వామి ఆలయంలో శరణ్ నవరాత్రి మహోత్సవాలు ఘనంగా నిర్వహిస్తున్నారు. పూజా కార్యక్రమంలో భాగంగా సామూహిక సహస్ర కుంకుమార్చనలు ఆలయ ప్రధాన అర్చకులు పంచాంగం వెంకట రంగాచార్యుల ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించారు. విశేషంగా భక్తులు పూజా కార్యక్రమంలో పాల్గొని స్వామివారిని దర్శించుకున్నారు. రాజమహేంద్రవరం సీతంపేట శ్రీ మాతృరూపిణి సేవా సంస్థ ఆధ్వర్యంలో 33వ దేవీ నవరాత్రి మహోత్సవాలు కలశ పూజతో అత్యంత వైభవంగా నిర్వహించారు. అజ్జరపు హరిబాబు పర్యవేక్షణలో పూజా కార్యక్రమాలు, హోమాలు, శివలింగానికి పంచామృత అభిషేకం జరిగాయి. ఈ కార్యక్రమానికి శ్రీ మాతృశ్రీ సేవా సంస్థ భక్త బృందం తదితరులు పాల్గొన్నారు. అల్లూరి సీతారామరాజు జిల్లా రంపచోడవరం నియోజకవర్గం చింతూరు మండలం సూకిలేరు వ్యూ పాయింట్ వద్ద వాగులో 3 గలంతయ్యారు. చీరాల నుండి విహారయాత్రకు వచ్చారని, చింతూరు వ్యూ పాయింట్ వద్ద సూకిలేరు వాగు వద్ద వారు గల్లంతయ్యారని సమాచారం.
శ్రీ అనుజ్ఞ హైస్కూల్లో 10వ తరగతి చదువుతున్న గుమ్మడి జయశ్రీ సువర్ణ కమల గీతాంజలిగా వీరిని గుర్తించారు. ఇద్దరి మృతదేహాలను బయటికి తీశారు. గీతాంజలి మృతదేహం కోసం గాలిస్తున్నారు. సిసిసి న్యూస్ ముగించే ముందు నాటి ముఖ్యాంశాలు మరొకసారి. రాజమండ్రి దేవీచౌక్ సెంటర్లో శరణ్ నవరాత్రి మహోత్సవాలు సాంప్రదాయ పద్ధతిలో ప్రారంభం. అమ్మవారిని దర్శించుకున్న పలువురు ప్రముఖులు. మరోసారి తిరిగి పోరాటానికి సిద్ధం కావాలని తూర్పుగోదావరి జిల్లా వైసీపీ అధ్యక్షుడు రాజానగరం ఎమ్మెల్యే జక్కంపూడి రాజా పిలుపు. త్వరలో డైల్ మన జక్కంపూడి వ్యవస్థను అందుబాటులోకి తీసుకువస్తామని వెల్లడి. గోదావరి తీరానికి విజయదశమి పండుగ శోభ. కడియం గ్రామీణ ప్రాంతాలలో ఎగిసిపడుతున్న ఆధ్యాత్మిక చైతన్యం. సంక్షేమ పథకాలు సక్రమంగా కొనసాగాలంటే జగనన్నను ఆశీర్వదించాలని ఎంపీ భరత్రాం పిలుపు. టీడీపీ అధికారంలోకి వస్తే పథకాలన్నీ అమలు కావని హెచ్చరిక. సిసిసి న్యూస్ ఇంతటితో సమాప్తం. తిరిగి మళ్ళీ ప్రసారమయ్యే సిసిసి న్యూస్లో కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.